మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వానికి మన ఒత్తిడి ఎట్లా ఉండాలి? ఏదో ప్రెజర్ గ్రూప్స్ వాయిస్ రేజ్ చేస్తున్నాయి అన్నట్లుగా ఉంటే సరిపోతుందా? ఒక ఉద్యమ ఒత్తిడి కావాలా? ఇది ఇప్పుడు మనం ఆలోచించవలసిన సమయం. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజ్ గురించి జరగవలసినంత చర్చ జరిగింది, దాని చుట్టే జరుగుతున్నాం మనం ఇంకా, కానీ కార్యాచరణ గురించి ఎక్కువ మాట్లాడవలసిన అవసరం ఉంది. అయితే ఒక విషయం మాత్రం అందరూ మాట్లాడినా మరొకసారి నేను ఈ విషయం బయటకు వచ్చిన అప్పటి నుంచి ఒకటి ఆలోచిస్తున్నాను. అవుట్సోర్సింగ్ వాళ్ళని ఇంత కీలకమైనటువంటి బాధ్యతల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి ఏం జవాబుదారీ ఉంటుంది? వాళ్ళకి టీఏడీఏలు కట్ అవుతుందని భయం ఉండదు, పెన్షన్ ఆగిపోతుందని భయం ఉండదు, ఇంతకుముందు కాసిం గారు చెప్పినట్టు కుటుంబం రోడ్ల మీద పడుతుందని భయం ఉండదు, వినోద్ కుమార్ గారు చెప్పినట్లు ఇవాళ జవాబుదారీ లేని ఒక పబ్లిక్ సర్వీస్ కమిషను దాని తరఫున ప్రభుత్వం మాట్లాడుతుంది, నమ్మవలసిన అవసరం ఉన్నదా? ఖచ్చితంగా చాలా బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సీఎం స్పందించరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలే మాట్లాడదు. ఇవాళ ఈ మన ఉద్యమం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనది ఉద్యోగాలే కదా, నీళ్లు నిధులు ఉద్యోగాలే కదా. ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇంత పెద్ద పొరపాటు జరిగితే పిల్లలు మనోభావాలు కాదు ఇది, వాళ్ళ జీవితాలు నాశనమైనవి. వాళ్ళ జీవితాల నాన్న నన్ను క్షమించు అని ఆ పిల్లవాడు పంపిన అది వింటే ఎవడైనా మనిషి అన్నవాడికి హృదయం ద్రవించక మానదు. ఇంత దారుణంగా తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే 33 లక్షల మంది నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడుతుంటే ఒక్కొక్క కుటుంబానికి 4 5 వేసుకున్నా, అసలు ఇవాళ దాదాపు తెలంగాణలో సగం జనాభాకు సంబంధించిన విషయం ఇది. ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, జవాబులు చెప్తున్నారు, చాలా లైటర్ వేలో మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా మనం అందరం కలిసి ఐక్య ఉద్యమం చేయాల్సిన విషయం, అందరినీ రోడ్ల మీదకి తీసుకురావాల్సిన విషయం. ఇవాళ 33 లక్షల మంది నిరుద్యోగుల వాళ్ళ కుటుంబ సభ్యుల లేదా ఇన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల దీనికి ఒక పెద్ద ఎత్తున ఉద్యమ రూపం తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలు ఇమీడియట్గా వాటిని సరిదిద్దడానికి కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఒకటి, నష్టపరిహారం. వాళ్ళందరూ అప్పు సొప్పు చేసి రూమ్లలో తిని తినక చేసినటువంటి ఆ నష్టానికి బాధ్యత ప్రభుత్వంది. 1 లక్ష రూపాయల నష్టపరిహారం వీళ్ళందరికీ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇమీడియట్గా ఆ కమిటీని రద్దు చేసి కొంచెం జవాబుదారీ ఉండేటువంటి, ఆన్సరబిలిటీ ఉండేటువంటి, ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి, ట్రాన్స్పరెన్సీ అంటే ప్రశ్న పత్రాలకు కాదు వేసిన కమిటీకి ఒక జవాబుదారీ ఉన్న కొత్త కమిటీని వేయాలి. తక్షణమే తిరిగి ఆ పరీక్షల్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వం. ఇమీడియట్గా దీనికి ఉపశమనం పరిహారం, ఒక నష్టపరిహారమే కాదు, ఖచ్చితంగా తక్షణమే ఈ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ ఏపీపీఎస్సీ పరీక్షలు, ఏపీ కాదు సారీ, ఇందాక నుంచి కూడా నేను టీఎస్పీఎస్ మరి అంతకన్నా అధ్వానం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిందన్న స్పృహ కూడా కోల్పోయే స్థితిని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పటికైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలి అనేది కోరుతూ ఈ ఉద్యమంలో మేము కూడా కలిసి వస్తామని చెప్తూ